ఈ విషయాన్ని మాట్లాడడం కొంచెం బాధగా ఉంది కానీ అడగక తప్పట్లేదు నాకు ఎందుకంటే నిర్మాల్యం విషయం గురించి మనం ఒక ఎపిసోడ్ చేసాం అవును నిర్మాల్యాన్ని చాలా పవిత్రంగా చూడాలని మీరు చాలా అత్యద్భుతంగా చెప్పారు అది మాత్రమే మార్గం ఏం చెప్పారు అంటే ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చేద్దాం చూడండి వాళ్ళ కోసం నిర్మాల్యాన్ని వాళ్ళ రేపు కింద తొక్కుతూ ఉన్నాం లేకపోతే చెత్తబుట్లు వేయటము లేకపోతే ఏ చెట్ల దగ్గర వేయటము ఏ కుక్కలో వచ్చి వాటిని మాలిన్యం చేయటము ఇట్లాంటివి జరుగుతున్నాయి అయితే నదుల్లో వేయటం శ్రేష్టం అన్నారు నదుల్ని కూడా ఆబ్యస్లీ మనం అండ్ హైదరాబాద్ లాంటి సిటీల్లో నదులు అవైలబుల్ గా ఉండవు సో అలాంటి పరిస్థితుల్లో అగ్నికి మీరు వేసేయండి ఆహుతి చేయండి అగ్నికి ఆహుతి చేయండి ఆ విభూతిని కూడా ధరించండి లేకపోతే స్నానం చేసేటప్పుడు ఒక ఇట్లా చాలా వేస్తే మొక్కలు అద్భుతంగా పెరుగుతాయి ఇలా కూడా చెప్పుకోవచ్చు దీన్ని ఇలా చెప్పటం తప్పు అని కొంతమంది కావాలని మీ గురించి మాట్లాడడం మీరు దాని గురించి బాధపడటం నాకు చాలా అసలు మాకు అస్సలు బాగా అనిపించలేదు దీని గురించి ఒకసారి మీ మాటల్లో అంటే ఇది ఈ వీడియోని చూసి నాకు పర్సనల్గా మాకు చాలామంది అసలు చాలా అద్భుతంగా ఉంది అక్క అసలు మాకు తెలీదు నిజంగానే అదంతా కుళ్ళిపోయే వరకు ఇంట్లో పెట్టుకోలేక బాల్కనీలో పెట్టుకోలేక నువ్వు చెప్పింది అద్భుతంగా ఉందని చాలా మంచి కామెంట్స్ వచ్చాయి నేను చెప్పేది పక్కన పెడితే తిరుమలలో శ్రీవారి యొక్క మాలిన్యము కూడా భీభూతిని చేసి ఊదిపత్తిని తయారు చేస్తున్నారు అని అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు నేను కొత్తగా చెప్పింది ఏం కాదు అక్కడ చేసింది ఇక్కడ కాకపోతే అది అగరబత్తి ఇలా రూపంలో మనం వాడుకుంటున్నాం ఇదేంటిది అంటే ధరించమని చెప్తున్నాం అండ్ విషయం మేడం ఇక్కడ ఇక్కడ నేను కన్ఫామ్ గా మిమ్మల్ని ఇంటరప్ట్ చేసి నేను మాట్లాడేది ఏంటి అంటే ఒక రూపాయి ఆశించకుండా భక్తి మార్గంలో అందరినీ నడిపించాలి సనాతన ధర్మం బతికుండాలని ఆలోచించి మీరు వచ్చి మాకు ప్రతి నిత్యం మాకు వచ్చి ఎపిసోడ్స్ ఇస్తున్నారు అందుకు మీకు నిజంగా కృతజ్ఞతలు మీ మీద ఇలా మాట్లాడడం అనేది నిజంగా బాధాకరంగా ఉంది వాళ్ళ సైడ్ నుంచి ఐఎమ్ వెరీ సారీ మీరు బాధపడద్దు అలా ఏం లేదు మాకు మాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు నేర్పించింది ఎవరి నుంచి రూపాయి ప్రతిఫలం ఆశించకూడదు మాకు ఏ ఛానల్ వాళ్ళు క్యాబ్ ప్రొవైడ్ చేసినా ఏ మాత్రం అందులో యాభై వంద మిగిలిన తీసిపెట్టి మేము ఒకరి పిల్లల్ని చదివిస్తూ నేను అంటే ఎవరిది ఒక రూపాయి మనకు అన్యాయం వద్దు పది ఛానళ్ళు ఉన్నప్పుడు పది ఛానళ్ళకి నెలకి మేము అప్ అండ్ డౌన్ చేసి ఒక ఐదు ఆరు వేలు క్యాబ్కు ప్రొవైడ్ చేయమని మాత్రం అడుగుతాం ఏ ఛానల్ అయినా కూడా దా ఖర్చు ఖర్చులకి అంతే అందులో మిగిలింది కూడా మేము సేవ చేస్తున్నామంటే నేను స్వార్థానికో లేకపోతే నేనేదో ఎదిగిపోవాలనో కాదు చాలా మంది ఈ మధ్యలో ఓర్వలేని తనమనే అనుకోవాలి ఎదుగుతున్న కొద్ది కిందికి లాగడానికి చాలా మంది చూస్తారు ఇప్పుడు అదే ప్రయత్నం జరుగుతుంది ఓర్వలేకపోవడం ఎక్కడ మీరు డబ్బులు సంపాదిస్తే కదా ఓరవకుండా ఉండాలి అసలు ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా సనాతన ధర్మం బతికుండాలనే సదుద్దేశంతో చేస్తున్నాడు మీకు తెలియదు పద్మిని మంది అడిగేది ఏంటిది అంటే ఛానల్ వాళ్ళు మీకు ఎంత ఇస్తారు అమౌంట్ అని అడుగుతారు తెలియదు సరే వాళ్ళు తెలియక అడిగారు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అడుగుతారు వాళ్ళకి చెప్తాం కానీ ఛానళ్ళల్లో చేస్తున్న వాళ్ళు కూడా ఏదో సంపాదిస్తున్నామని మాకు నిజంగా చెప్తున్నా నేను మీ మీడియా ముఖంగా చెప్తున్నాను భగవంతుడికి శతకోటి కృతజ్ఞతలు నేను చాలా హ్యాపీగా సంతృప్తిగా ఉన్నాను నాకున్న దాంట్లో నేను పది మందికి పెట్టే స్థాయిలోనే ఉన్నాను చిన్న స్థాయిలో లేను నేను ఏ స్థాయి చూస్తే నిజంగా నోరుతారు కానీ మేము చెప్పుకోము నాకు అంత అవసరం లేదు నేను అంత బహిర్గంగా కూడా అలా నేను ఎంత సింపుల్ అంటే నేను వెళ్లే వాళ్ళతో పాటు సమానంగా నేను ఉండాలి అనుకునేదాన్ని అలా ఉండేదాన్ని ఈ రోజు నన్ను ఇలా చేస్తున్నారంటే బాధపడలేదు నేను పైకి ఎదుగుతున్నాను కాబట్టే కిందికి దించడానికి ఈ కామెంట్స్ చేస్తున్నారు అనేది మాత్రం నాకు చాలా ఒక ఆనందమే మా వారు అదే అన్నారు నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి నిన్ను దిగదార్చడానికి ఈ విధంగా చేస్తున్నారు చెట్టుకే వాళ్ళు అంతే కదా వాళ్ళు రాలేక అమ్మ పెట్టలేక అడుగు తినలేక అన్నట్టు పెట్టను చేతగాక అడుక్కొని తినడము చేతగాక పెట్టేవాళ్ళని అన్నట్లుగా ఉంటదనమాట చాలామంది విషయము కానీ అది ఆ భగవంతుడికే నాకు ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా కూడా భగవంతుడికే మొదటగా నేను అప్పజెప్తా ఇది కూడా ఆయనకే అప్పజెప్తున్నా ఆయనే చూసుకుంటాడు ఎవరు కామెంట్ చేసినా వీడియోలో కింద కూడా ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు తప్పని ఒకళ్ళు మాత్రం తెలియని విషయాన్ని చెప్పారమ్మా అని కామెంట్ చేశారు అయితే వాళ్ళందరూ కూడా మంచి మనస్తో ఎప్పుడైనా పాజిటివ్ వేతో ఒక వీడియోని చూడాలి కొంతమంది టైటిల్ని చూసి కామెంట్ చేస్తారు లోపల విషయం తెలుసుకోరు పూర్తిగా వీడియో చూడమని ఎందుకు చెప్తారు మీరందరూ మేమంతా ఎందుకు చెప్తామంటే కంప్లీట్ విషయం తెలుస్తుంది అని అది కూడా లేకుండా టైటిల్ని చూసి కామెంట్ పెట్టేయటం మొదట్లో చెప్పింది విని కామెంట్ పెట్టేయటం పదాలకి అర్థాలు వేరే ఉంటాయి ఆహుతి వేరు కాల్చి వేయటం వేరు దహనం వేరు దహనం అంటే శవాన్ని దహనం చేయటం కాల్చడము అంటే ఏదైనా పనికిరానిది కాల్చటం ఆహుతి అంటే స్వాహా చేస్తున్నాం మనం ఇప్పుడు ఆహుతి అంటే తప్పు పడుతున్నారు మనం మనము హోమం చేసినప్పుడు ఎన్నో ప పదార్థాలు మరి అగ్నికి ఆహుతి చేస్తున్నాం కదా ఆయన ఆ హవిస్సు తీసుకొని మనకి వర్షాలు కానీ ఋతువులు కానీ ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి ఈ మాత్రం తెలియక కామెంట్ చేశారంటే వాళ్ళకి వేదం గురించి కానీ శాస్త్రాల గురించి కానీ అవగాహన లేదు ఏదో తెలిసిన నాలుగు మాటలతో వాళ్ళు పెట్టారని మాత్రం అర్థమవుతుంది కాకపోతే కొంచెం ఒకలాగా ఏదో ఎందుకు ఇలా అయ్యింది ఇన్ని వేల ఎపిసోడ్స్ ఇన్ని ఛానల్స్లో నేను చేసిన ఎక్కడా రాని నెగిటివ్ కామెంట్ ఇందులో వచ్చింది అని చెప్పానని కొంచెం బాధ అయింది కానీ తర్వాత ఈజీ భగవంతుడి కప్పచెప్పాక బాధపడకూడదు ఎందుకంటే ఆయన ఉన్నాడని నమ్మినప్పుడు నా కష్టం ఆయన చూస్తాడు ఫస్ట్ మొదటి నుంచి అదే వేలో ఉన్న ఎప్పుడు భగవంతుడు పైకి లాగుతూనే ఉన్నాడు అదే స్థాయిలో ఉన్న తొక్కాలని చూస్తే తొక్కబడతారు ఎవరైనా చెడపకురా చెడేవన్నారు కదా అలా వాళ్ళు చెడటానికే వాళ్ళు ఆ కామెంట్ ఉంటారు ఆ వీడియోని ఫార్వర్డ్ ఉంటారు ఏదైనా కూడా అలా జరిగి ఉంటుంది మీరు మాత్రం మనసుకు తీసుకోకండి వస్తాయి ఇలాంటివి ఎందుకంటే ఎంతో మంది పెద్ద పెద్ద ప్రవచనకారులను కూడా వాళ్ళు పాపం నెగటివిటీని చూసారు ట్రోల్స్ కి గురయ్యారు చాగన్ కోటేశ్వరరావు గారు కూడా ఆయన పాపం అవాక్కైన పరిస్థితులు ఆయన చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సభల్లో సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అందరూ అందరినీ సాటిస్ఫై చేయలేము చెయ్యలేము కొన్ని కోట్ల మంది ఉన్నప్పుడు అందరినీ సాటిస్ఫై చేసే మాటలు చెప్పాలి అంటే మాకు కూడా అంత శక్తి ఉండాలి కదా ఉండదు కూడా వ్యతిరేకించే మేము ప్రవచనకారులమే అని చెప్పుకుంటూ వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు అంటే మనల్ని మనమే తొక్కుకోవటం మన కడుపును మనం చించుకోవటమే అది మన కాళ్ళ మీదే పడుతుంది తప్ప వేరే ఎక్కడ పడదు కదా అదొక్కటి వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి లేని ధైర్యం నాలో వచ్చిందా అది రైట్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి క్లారిటీ అంటే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాం మనం ఇప్పటికైనా మారితే బాగుంటుంది ఎందుకంటే ఏదో ఇందులో ఏదో సంపాదించేయటానికో ఈ ఛానల్స్ లో చేసిన కూడా సంపాదించే లక్షల వచ్చేస్తాయి సనాతన ధర్మం బతకాలి బతికుండాలి మనం అందరం దాని మన మన వంతు ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తూ ఉండాలనే సద్దుద్దేశంతో మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాం చాలా మంది మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు అది ఇది మూఢ నమ్మకాలేమిటి కూడా మూఢ నమ్మకం అర్థం అదే దేవుడికి ఒక కృతజ్ఞతను ఆవిష్కరించటమే పూజ అనే అర్థం కృతజ్ఞతను ఆవిష్కరించటమే ఆ విషయం గ్రహించే శక్తి ఆ భగవంతుడు వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే